పోతుందని క్లియర్ కట్గా తేలింది. అయితే 150కి పైగా సీట్లు రావటానికి కారణాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీడీపీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేసిన కారణాల్లో చంద్రబాబు అరెస్ట్ ప్రధానంగా కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కామన్ పబ్లిక్లో పెద్దగా కనిపించకపోయినా పార్టీ క్యాడర్ని మాత్రం తీవ్రంగా కదిలించింది. తమ నాయకుడిని జైలుకు పంపిన వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ క్యాడర్లో తీవ్రంగా కనిపించింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఎప్పుడూ లేని విధంగా ఎలక్షనీరింగ్లో పై చేయి సాధించారు. వీరికి జనసేన బీజేపీ నుంచి మంచి మద్దతు వచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఒక వేవ్ క్రియేట్ అయింది. ప్రధానంగా జగన్పై 4 అంశాల్లో జనంలో స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెలుపోటములను మార్చేసింది. తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్ళిపోతాయన్న భయం జనంలో చాలా స్పష్టంగా ఎన్నిక ముందు కనిపించింది. పాస్బుక్లపై జగన్ ఫోటోలు వేసుకోవటం జనాల్లో అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఇది జగన్పై వ్యతిరేకతకు దారితీసింది. ఇక మరో అంశం మద్యం అమ్మకాలకు సంబంధించిన అంశం. మద్యం అమ్మకాలు వైసీపీ ప్రభుత్వానికి భారీ వ్యతిరేకతను తీసుకొచ్చాయి. చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. కుటుంబం పెద్ద సంపాదన అంతా మద్యానికే సరిపోతుందన్న ఆందోళనతో పాటు తమ మగవారు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇక మరో ప్రధానమైన అంశం రోడ్లు. రోడ్లు దారుణంగా ఉండటం బలమైన నెగిటివ్ ఇంపాక్ట్కు కారణమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో రోజు పెద్ద పెద్ద గుంతల రోడ్లతో ఈ 5 నరకం చూశామన్న ఆవేదన మెజార్టీ జనంలో ఉంది. అదే వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతను పెంచినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. హౌసింగ్ మరో ప్రధానమైన అంశం. ఇళ్ళు, ఇళ్ల స్థలాల అంశం పాజిటివ్ అవుతుందని వైసీపీ భావిస్తున్న గ్రౌండ్లో అందుకు భిన్నమైన ట్రెండ్ కనిపిస్తుంది. 60 స్థలాలే ఇవ్వటం, అది ఊరికి దూరంగా మునిగిపోయే చోట్ల ఇచ్చారనే తీవ్ర అసంతృప్తి మహిళల్లో చాలా చోట్ల కనిపించింది. ఈ అంశాలన్నీ జగన్కు, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పనికొచ్చాయి. ఇక మహిళా ఓటు గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయ పక్షాలు మహిళా ఓటు ఎవరికి వచ్చిందన్న విషయం గురించి తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి. మహిళలు విపరీతంగా ఓటు వేశారని, వారు అధికార పక్షం వైపు ఓట్లు కురిపించారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయంలో వాస్తవాల్ని ఒక్కసారి చూద్దాం. ఏపీలో 24 నియోజకవర్గాల్లో మాత్రమే పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు, వారు ఓటు చేశారు. 2019 ఓటింగ్ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఇదే వాదన మనకు వినిపించారు. మహిళలు ఎక్కువ మంది మాకు ఓటు వేశారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని. కానీ ఫలితం మాత్రం మరో రకంగా కనిపించింది. అధికార వైసీపీ మద్యం పాలసీ మహిళల్ని బాగా ఆందోళనకు గురిచేస్తుందన్నది వాస్తవం. ఇదే వ్యతిరేకత మహిళా ఓటర్లో వ్యక్తమైందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఏపీ అసెంబ్లీ పిక్చర్ ఇప్పుడు చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ కథ ఇంకా మిగిలే ఉంది.